నాటక భాగాలలో మూడు భాగాలను మనం పూర్తి చేసుకున్నాం. నాలుగో భాగమైన అర్ధోపక్షేపకములు ఇప్పుడు చూద్దాం. నాటకకర్త లేదా కావ్యకర్త స్వీకరించిన ఇతివృత్తం అంతా ప్రదర్శనీయం కాదు. ఈ ప్రదర్శన యోగ్యమైన భాగం అంకములలో ఉంటే ప్రదర్శనీయము కాని భాగం ఈ అర్ధోపక్షేపకములందు చూపుతాడు. అంకములో ప్రదర్శన భాగమైన కథాగమనము ప్రత్యక్షంగా జరుగుతుంది. దీనినే నాటక కార్యము యాక్షన్ ఇన్ ద డ్రామా అంటారు. కథలో ఏ భాగం నీరసమో అనుదాత్తమో అనుచితమో వాటిని ప్రదర్శనలో విడిచిపెడతాడు నాటకకర్త. అవి కథ అర్థం కావడానికి కారణమైతే వాటిని ఈ అర్ధోపక్షేపకములలో సూచిస్తాడు. ప్రదర్శన అర్హములు కాని ఈ కథాభాగాలను అయోగ్యములు, అసంభావ్యములు, అనావశ్యకములు అంటారు. వీటినే సూచ్య కథాభాగం అంటారు. అంకములలో ప్రదర్శన యోగ్యమైన కథాభాగం అసూచ్యము అని గమనించాలి. ఈ అర్ధోపక్షేపకములు ఐదు విధములు: ఒకటి విష్కంభము, రెండు ప్రవేశకము, మూడు చూళిక, నాలుగు అంకాస్యము, ఐదు అంకావతారం. ఈ ఐదు విధములలో విష్కంభము, ప్రవేశికము రెండు ప్రత్యేక రంగములుగా కనిపిస్తాయి మనకు. అంకాస్యం, అంకావతారం అంకము చివర అందులో ఒక భాగంగా కలిసి ఉంటాయి. వీటికి ప్రత్యేక విభాగం లేదు. నాటకాలలో పాత్రలను విద్యా సంస్కార ప్రమాణమును బట్టి ఉత్తమ, మధ్యమ, నీచ పాత్రలుగా మూడు విధాలుగా వర్ణించారు. ఆ ఉత్తమ పాత్రలు, మధ్యమ పాత్రలు సంస్కృత భాషను మాట్లాడితే, నీచ పాత్రలు మాత్రం ప్రాకృత భాషను ఉపయోగిస్తారు. దీనికి ఉదాహరణ ఉత్తర రామచరిత్రలో అరుంధతి మరియు సీత ప్రాణసఖి వాసంతి సంస్కృతాన్నే మాట్లాడతారు. అంటే వీరు మధ్యములు. ఇదే నాటకంలో ఆత్రేయి విద్యార్థిని కూడా సంస్కృతాన్నే మాట్లాడుతుంది. అయితే ప్రవేశికము నీచ పాత్రాముఖమున, విష్కంభము మధ్యమ పాత్రాముఖమున జరుగును. సంస్కృతంలో మాట్లాడు పాత్రలు మాట్లాడిన కథాభాగాన్ని శుద్ధ విష్కంభమని, ఒక పాత్ర సంస్కృతం, ఒక పాత్ర ప్రాకృతం మాట్లాడితే దానిని మిశ్ర విష్కంభము అని అంటారు. కేవలం ప్రాకృత ప్రయుక్తమైన మాటలతో కథాభాగం నడిస్తే అదే ప్రవేశికము. ఈ ప్రవేశికము ప్రథమాంకం ఆరంభంలో ఉండకూడదు. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నగా వచ్చే అవకాశం ఉంది, గమనించగలరు. తరువాత చూళిక. చూళిక అంటే ఆకాశ భాషణము. అశరీర వాణి కానీ, ఒక దేవతామూర్తి కానీ, లేదా కథకు సంబంధించిన ఒక వ్యక్తి కానీ ప్రవేశించబోవు పాత్ర గురించి యవనికాంతరం నుండి, అంటే ఆ తెర చాటు నుండి ఈ చూళికలో కథాసూచన చేస్తాడు. దానినే చూళిక అంటారు. అందుకే చూళిక అనగా ఆకాశ భాషణము లేదా అశరీర భాషణము. అంకాస్య అంకావతారములు పై మూడు విధముల వలె నిష్కర్షగా కనపడవు, అంటే మనకు గోచరించవు, అంకములో కలిసే ఉంటాయి. అంకాస్యము రాబోవు అంక ప్రారంభములో జరగబోయే కథ ఈ అంకము చివర స్త్రీ పాత్ర చేత కానీ పురుష పాత్ర చేత కానీ సూచనంగా చెప్పబడును. అందుకే ఈ అంకాస్యమునకు అంకముఖము అని మరొక పేరు ఉన్నది. ఇప్పుడు అంకావతారం. అంకము చివర నిష్క్రమించుచున్న పాత్రలు విడిపోయిన కథను, రాబోవు అంకములోని కథకు అతుకుంటున్నట్లుగా సూచన ఉంటుంది. ఆ సూచననే అంకావతారము అంటారు. ఈ అంకములు, అర్ధోపక్షేపకములు నాటక శరీరానికి బాహ్య అవయవాలు వంటివి. వీటికంటే చాలా ముఖ్యమైనటువంటివి పంచసందులు. ఈ పంచసందులు అనేవి నాటకానికి హృదయం వంటివి.
ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నకు వచ్చే అవకాశం ఉంటుంది. మానవ శరీరంలో హృదయము, ఉదరము మొదలైన లోపల భాగాల వలె నాటకానికి జీవము, పోషణ ఇచ్చే భాగాలు ఈ పంచసందులు. ఈ ద్విధమైన అవయవ నిర్మాణానికే నాటక దేహబంధము అని పేరు. ఆ నిర్మాణ సౌష్ఠవమే నాటక శిల్పము. అటువంటి నాటకానికి జీవభాగమైన పంచసందులు ఇప్పుడు తెలుసుకుందాం. ఏ నాటకంలోనైనా అర్థ ప్రకృతులు, కార్యావస్థలు, పంచసంధులు కలిసి ఉంటాయి. ఈ మూడు మనం ఊహించుకోవాల్సిందే కానీ అంకముల వలె నిర్దిష్టముగా మనకు కనిపించవు. మొట్టమొదటిగా అర్థ ప్రకృతులు. నాటకకర్త నాటక రచనకు తీసుకున్న వస్తువు క్రమ వికాస పరిణామం పొందడానికి రచయిత వేసుకున్న ప్రణాళికాంశాలకే, అంటే ఒక ప్లానింగ్కి అర్థ ప్రకృతులు అని పేరు. ఈ అర్థ ప్రకృతులు నాటక కథను విస్తరింపచేస్తాయి. ఇవి ఐదు రకాలు. ఒకటి బీజం, రెండు బిందువు, మూడు పతాక, నాలుగు ప్రకరి, ఐదు కార్యం. ప్రతి కథకు ఆది, మధ్య, అంతము అనే భాగాలుంటాయి. ఈ విషయం మనకు తెలుసు. అయితే ఈ మూడిటిని శాస్త్ర పరిభాషలో బీజ, బిందు, వ్యాప్తి అని అంటారు. ఇప్పుడు ఈ బీజ, బిందు, వ్యాప్తుల గురించి తెలుసుకుందాం. బీజం, ఏ ప్రయోజనాన్ని ఆశించి కవి కథను ప్రారంభిస్తాడో ఆ ఫలితం ఇవ్వడానికి సమర్థమైన ప్రారంభమే బీజం. అందుకే ప్రారంభం బాగా ఉంటే కథ రక్తి కడుతుంది అని అంటూ ఉంటారు. నాటక ప్రధాన కథకు ఆధారమైన సన్నివేశం బీజం అవుతుంది. రెండు బిందువు, కథాంశం విడిపోకుండా ఉండే విధంగా తరువాతి సన్నివేశాలను పుట్టించడానికి హేతువుగా ఉండేదే బిందువు. కథా వికాసానికి బీజములోని శక్తి యొక్క వ్యాప్తియే కారణం. ఆ వ్యాప్తినే బిందువు అని అంటారు. కథా స్వభావాన్ని బట్టి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అధికారము, ప్రాసంగికము. మెయిన్ థీమ్ అధికారము, ఎపిసోడికల్ థీము ప్రాసంగికము. జాగ్రత్తగా వినాలి, ఇది చాలా ముఖ్యమైన అంశం. అధికారికము అనగా కథానాయకుడు అతని చరిత్ర అధికారికము అవుతుంది. ఆ కథా పరిణామానికి చేరే ఇతివృత్తమునకు ప్రాసంగికము అని పేరు. అంటే కథానాయకుడు చరిత్రతో కలిసి ఉండే ఇతివృత్తం ప్రాసంగికం అవుతుంది. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ప్రాసంగికం అంటే ఏమిటి అడగొచ్చు. ఈ ప్రాసంగికము రెండు విధాలు. ఏమిటంటే పతాక ప్రాసంగికము, ప్రకరి ప్రాసంగికము. పతాక ప్రాసంగికం అంటే అధికారికముతో పాటు ప్రారంభం నుండి ఉండి చివరిదాకా అతనితో కలిసి ఉంటే అది పతాక ప్రాసంగికము. దీనికి ఉదాహరణ రామాయణంలో సుగ్రీవుని కథ తీసుకోవచ్చు. అంటే సుగ్రీవుడు మధ్యలో రాముడితో చెలిమి చేస్తాడు, చివరి వరకు కలిసి ఉంటాడు. కొన్ని ప్రాసంగికములు అవి చేయవలసిన పని పూర్తి చేసి కొద్దిలోనే ముగుస్తాయి. వీటిని ప్రకరి ప్రాసంగికములు అంటారు. అదే రామాయణంలో జటాయు వృత్తాంతము లేదా శబరి వృత్తాంతము. ఇవి రెండు మంచి ప్రకరి ప్రాసంగికములకు ఉదాహరణ. ఈ ప్రాసంగికములు అధికారకమునకు సహాయములుగా మాత్రమే ఉంటారు. అది చాలా గమనించవలసిన విషయం. ఆ తర్వాత కార్యం. కార్యం అంటే ఏమీ లేదు, నాటకం యొక్క ఆశయాన్ని నెరవేర్చేదే కార్యం. ఇదే అంతిమ కథావయవంగా కనిపిస్తుంది. ఆ తరువాత కార్యావస్థలు. అర్ధ ప్రకృతి కళలో ఏ భాగములో ఏ కార్యదశను పొందుపరచాలో నిర్ణయించి కవి ఆ ప్రకారమే కథను నడిపిస్తాడు. ఈ కార్యదశనే కార్యావస్థ అంటారు. ఇంగ్లీష్లో చూస్తే స్టేజెస్ ఆఫ్ యాక్షన్. కార్యదశ అంటే పాత్రల యొక్క వాక్యముల ద్వారా, నటన ద్వారా జరిగేటువంటి కథాగమనము.
అంటే ఏ పాత్ర ద్వారా కథ జరుగుతుందో, ఏ వాక్యం ద్వారా కథ జరుగుతుందో దాన్నే కార్యావస్థ అంటారు. నాటకము మంచి పటిష్టముగా సజీవమై ఉండాలంటే అర్థ ప్రకృతులను అనుసరించే ఈ కార్యం జరుగుతూ ఉండాలి. ఈ కార్యావస్థలు కూడా 5 విధములు. 1 ఆరంభము, 2 యత్నము, 3 ప్రాప్త్యాక, 4 నియతాప్తి, 5వది ఫలాగమము. ఈ 5 కార్యావస్థలు అర్ధ ప్రకృతులతో కలిసే భాగమే పంచసందులు. నాటకంలో పంచసందులు అనేవి చాలా 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 ముఖ్యమైన భాగములు. ఈ భాగములు లేకపోతే నిజంగా నాటకం ఒక కీళ్లు లేని బొమ్మలాగా ఉంటుంది. అయితే వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అవి 5 రకాలు. 1 ముఖము, 2 ప్రతిముఖము, 3 గర్భము, 4 అవమర్శము, 5 నిర్వహణము. ఈ 5 సందులు మనకు ఈ కార్యావస్థలతో కలిసి వస్తాయి. చాలా ఇక్కడ ఇక్కడ చాలా శ్రద్ధగా వినవలసినటువంటి విషయం ఇది, అందరూ వింటారని అనుకుంటున్నాను. కథానాయకుడు ఏ పనిని సాధించాలని ఉత్సాహంగా వెళ్తాడో ఆ ఉత్సాహానికి ప్రదర్శించేది కథాభాగానికే ఆరంభము అని పేరు. ఈ ఆరంభము కవి ఒక ప్రణాళిక వేసుకున్నాడు కదండి, ఆ ప్రణాళికలో గల బీజముతో కలిస్తే ఆ భాగమే ముఖసంధి. అసలు ముఖసంధి అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఆరంభము బీజము. 2 యత్నము, ఏ ఫలితానికైనా ఉత్సాహం ఉంటే సరిపోదు, గట్టి ప్రయత్నం చేయాలి. అది మనందరికీ తెలిసిన విషయమే. కథానాయకుడు చేసే ఆ ప్రయత్నమే 2వ కార్యావస్థ అయినటువంటి యత్నము. ఈ యత్నము అనే కార్యావస్థ బిందువు అనే అర్ధ ప్రకృతితో కలిసి ప్రతిముఖ సంధిని ఏర్పరుస్తుంది. ప్రాప్త్యాస గర్భసంధి, ఒక్కొక్కసారి నాయకుడు ఎంత గట్టి ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లభించదు. అటువంటి సమయాల్లో ఆశానిరాశకమైనటువంటి సందేహం కలుగుతుంది. నాయకుడు ఆ విధమైన సందేహం కలిగి ఉన్న అవస్థకే ప్రాప్త్యాస అని పేరు. అతని నిరాశ పోవడానికి కారణమైనటువంటి పతాక అనే ప్రాసంగికము అతనికి చేయూతగా దొరుకుతుంది. కానీ ఇది దొరకనప్పుడు బీజం విచ్ఛిన్నం కాకుండా కాపాడేటువంటి బిందువు అనే అర్ధ ప్రకృతి అతని ప్రయత్నాన్ని రెట్టింపు చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఆ ప్రాప్త్యాస అనే కార్యావస్థ నడిచినంత దూరం కూడా గర్భసంధి ఉంటుంది. అంటే ప్రాప్త్యాస గర్భసంధిలో వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. నియతాప్తి అవమర్శ సంధి, నిరాశ నశించి ఫలప్రాప్తి నిశ్చితమైన భావమునకు నియతాప్తి అని పేరు. అంటే ఇక్కడ మనకు కొన్ని పదాలు ఏ విధంగా అయితే నాటకంలో వాడతారో ఆ పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి. రేపు పొద్దున్న మనకి పోటీ పరీక్షల్లో కూడా ఆ పదాలనే ఉపయోగిస్తాడు కాబట్టి ఆ పదాలని నేను ఉచ్చరించడం జరుగుతుంది, గమనించాలి. ఇక్కడ నిరాశ నశించి ఫలితం నిశ్చయమైపోయింది. ఆ నిశ్చయమైనటువంటి భావమునకు నియతాప్తి అని పేరు. ప్రకరి అనే అర్ధ ప్రకృతి ప్రవేశింపవలసిన భాగము ఈ నియతాప్తి. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. నియతాప్తి ప్రవేశించవలసిన భాగము అర్ధ ప్రకృతుల్లో ఇది. 4 ఆప్షన్ కన్ఫర్మ్ ఇచ్చేస్తాడు. ప్రకరి అనేది కరెక్ట్ జవాబు అవుతుంది. ప్రకరి లేకపోతే ముందున్న బిందువులోని శక్తే కార్యానికి తోడ్పడుతూ ఉంటుంది. కథలో ఈ నియతాప్తి నడిచినంత దూరము కూడా అవమర్శము అనుసంధి ఉంటుంది. అవమర్శం అనుసంధి, నియతాప్తి, ఈ 2 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇందులో ప్రక్రియ అనేది చాలా ముఖ్యమైన భాగం. 5వది ఫలాగమము నిర్వహణ సంధి, చివరకు కథానాయకుడు చేసినటువంటి ప్రయత్నానికి ఉత్సాహానికి తనకు ఒక ఫలితం అనేది దగ్గరవుతుంది. ఆ దగ్గరవుతున్నటువంటి ఫలితానికే ప్రయోజనానికే ఫలాగమము అని పేరు. కథలో ఈ కార్యావస్థ ఉన్నంత దూరం నిర్వహణ సంధి ఉంటుంది. పంచసంధులు ప్రేక్షకులు ఊహించుకోవాల్సినవే, కానీ అంకాల వలె నిర్దిష్టంగా ఉండవు. అందుచేతనే సందులు చెడిన నాటకము కీళ్లు సడలిన బొమ్మ అని పెంగళి లక్ష్మీకాంతం గారు అన్నారు. ఇది మొన్న జేఎల్ బిట్టు. ఈ పంచసందులు లేనటువంటి నాటకము ఇతరములు వర్ణించిన ఎన్ని ఉన్నా
అది అవయవ వైకల్యంగా వికృత ఆకారముగా కనిపిస్తుందే తప్ప మంచి నాటకముగా మంచి బొమ్మలాగా కనిపించదు. ఇది ఈ పంచసందుల యొక్క ప్రాముఖ్యత. ఆరవ భాగమైనటువంటి వృత్తులు. నాటకంలో పంచసందులతో పాటు నాలుగు వృత్తులు ఉంటాయి. వృత్తి అంటే నాటకంలో మాటలతో కానీ అంగాలతో కానీ ప్రదర్శించే చేష్టలు అని. ఇవి నాలుగు రకాలు. ఒకటి భారతీయ వృత్తి. ఈ భారతీయ వృత్తి అనగానే సంభాషణ విభాగం. సాత్వతీయ వృత్తి, చింత సంతోషం మొదలైన సందర్భాలలో చూపే చేష్టలతో కూడుకున్న వృత్తి సాత్విక వృత్తి. మూడవది కైసకీ వృత్తి, సున్నితమైన కదలికల్ని శృంగార చేష్టల్ని ప్రదర్శించుటయే కైసకీ వృత్తి. ఆర్భటి వృత్తి, దర్పం డంబం ఆర్భాటం అంగామ మొదలైనటువంటి చేష్టలు ప్రదర్శించేది ఆర్భటి వృత్తి. వృత్తులు అవగానే మనకు నాటకాంతమున కనిపించేది భరతవాక్యం. భారతీయ నాటకంలో భరతవాక్యముతో నాటకం ముగుస్తుంది. ప్రజలకు దేశానికి శాంతి కోరుతూ జరిగేదే భరతవాక్యం. నాటకంలో ఈ భరతవాక్యాన్ని నాయకుడు లేదా ప్రధాన పాత్ర చేత పలికిస్తాడు ఈ నాటకకర్త. ఇక్కడ చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగే విధానం ఏమిటంటే, నాటకంలో మంగళాశిస్సు ఉండే భాగము అని అడుగుతాడు. మనం భరతవాక్యం అనే దాన్ని అక్కడ చూస్ చేసినట్లయితే మనకు సమాధానం కరెక్ట్ అవుతుంది. ఈ విధంగా నాటక భాగాలు తెలుసుకున్నాం. ఈ భాగాలను ఉపయోగించి మీరు ఏదైనా నాటకం రాయొచ్చు, కథ రాయొచ్చు. ప్రయత్నం చేయండి, కన్ఫామ్గా ఫలితం పొందుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. సర్వేజిన సుఖినో భవంతు, స్వస్తి.